అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను ఖమ్మంలో నాకు తెలిసినవండి, నాకు తెలిసినవి ఇండిపెండెంట్ హౌజుల గురించి అయితే ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఏరియాలో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ ఫేసింగు, డైమెన్షన్తో సహా చెప్తాను. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూసే వాళ్ళంతా ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. దీనివల్ల వీడియో కూడా ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుందండి. ఖమ్మంలో ప్రాపర్టీ తీసుకుందాం అనుకునే వాళ్ళకైతే వీడియో అయితే కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. అలాగే మీకున్న వాట్సాప్ గ్రూపులో కూడా నా ఛానల్ లింకుని అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను ముస్తాఫానగర్ నుంచి చెప్తానండి. ముస్తాఫానగర్లో శ్రీరామ్ నగర్ అని కూడా అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు యువతలే రోడ్డుకి దగ్గరలో ఒక 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఒక 2.5-3 ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి. వీళ్ళు కొనుక్కున్నారు, మళ్ళీ అందులో ఉన్న వాళ్ళే అమ్ముతున్నారు. వచ్చేసి 180 గజాల్లో ఉంది, ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ హౌజ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌజు విత్ కబ్బోర్డ్స్తో ఉంది. మన బోనకల్లు మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 180 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు. దీని ప్రైస్ అయితే టోటల్గా వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారండి, రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఇదే ఏరియాలో ఇంకో ఇల్లు ఉందండి, 160 గజాలు, ఉత్తరం ఫేసింగు. ఉత్తరం అంటే నార్త్ అండి, నార్త్ ఫేసింగ్లో కూడా ఒక హౌజ్ అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా రోడ్డుకైతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. ఇదైతే న్యూ కన్స్ట్రక్షను. ఫస్ట్ చెప్పింది అయితే 2.5 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు, 2.5 సంవత్సరాలు అవుతుంది. అందులో ఓనర్ అయి ఉంటున్నారు. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి 133 గజాల్లో పడవర ఫేసింగ్ అయితే ఉందండి. ఇది కూడా రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, జస్ట్ ఒక 0.5 కిలోమీటర్ కూడా ఉండదు మన బోనకల్లు మెయిన్ రోడ్డుకి. దీని ప్రైస్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నారండి. ప్లస్ ఇక ముస్తాఫానగర్లోనే వెస్ట్ ఫేసింగ్ హౌజ్ కూడా ఉంటుందండి, 200 గజాలు. ఇది న్యూలీ కన్స్ట్రక్షను, కొత్తగా హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్డుకి కూడా 0.5 కిలోమీటర్ పైన ఉంటుంది, ఒక 700 మీటర్స్, 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదైతే వెస్ట్ ఫేసింగు. దీని ప్రైస్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్లో మనకి ముస్తాఫానగర్లోనే హౌజ్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకా దీని దగ్గరలోనే తూర్పు ఒకటి ఉందండి, 200 గజాలు. ఇదైతే ఇది కూడా మెయిన్ రోడ్కి ఒక 700-800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ హౌజ్ ఉందండి, ఇది కొత్త హౌజు, 200 స్క్వేర్ యార్డ్స్. దీని ప్రైస్ వచ్చేసి 80 లక్షలు చెప్తున్నారు. ముస్తాఫానగర్లో అయితే ఇవి ఉన్నాయి, ఇంకా వేరే హౌజెస్ కూడా ఉన్నాయి, నాకు ఏమైనా కావాలి ఇప్పుడు నేను వీడియోలో చెప్పినవి అయితే ఉన్నాయి. ప్లస్ అల్లీపురం క్రాస్ రోడ్ అండి, మీకు అల్లీపురం క్రాస్ రోడ్ అంటే మమతా రోడ్డు చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణానగర్ అని ఉంటుంది. దీని వార్డు వచ్చేసి 21వ వార్డు అనుకుంటా, సారీ వార్డు అయితే నాకు ఐడియా లేదు. కృష్ణానగర్ అండి, కృష్ణానగర్లో 1.5 ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ అండి, వెస్ట్ ఫేసింగు. 176 గజాల్లో హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఓన్గా కట్టుకున్న ఇల్లు, ఓనర్ గారే దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు.
176 గజాలు పడమర ఫేసింగ్ అండి, డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుందండి, జస్ట్ ఒక 150 మీటర్స్ ఉంటుంది మన అల్లిపురం క్రాస్ రోడ్డుకి, మమతా రోడ్డుకి 150 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. చుట్టూ ఇల్లు, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ లొకేషన్ నాకు తెలిసి, అన్ని ఇళ్ళ మధ్యలోనే, అన్ని సీసీ రోడ్లు అయినాయి, రోడ్డు కూడా వాకబుల్. ఇల్లు కట్టే ఒక 1.5 ఇయర్స్ అవుతుంది, ఓనరే దగ్గరుండి కట్టించుకున్నారు. బ్యాంక్ లోన్ కూడా అయితే వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 75 లక్షలు చెప్తున్నారండి. మంచి లొకేషన్లో ఉంది, మీకు మమతా రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ఇల్లు ఎవరికన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ముస్తాఫానగర్, ఈ కృష్ణానగర్లో ఇల్లు ఎవరికన్నా కావాలంటే కనుక, ఈ ఏరియాలోనే కావాలనుకుంటే కనుక, స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తానండి, నాకైతే కాల్ చేయొచ్చు, నేనైతే చూపెడతాను. మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను. అదేవిధంగా మన మధురానగర్ అండి, మధురానగర్లో రోడ్డుకి దగ్గరలో, రోడ్డుకి జస్ట్ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 200 గజాల్లో G+1 బిల్డింగ్ అండి, న్యూలీ కన్స్ట్రక్షను, ఇంకా ఒక 1 మంత్ కూడా పట్టదు, దాదాపు వర్క్ అయితే అయిపోయింది. న్యూలీ కన్స్ట్రక్షన్ హౌజు 200 గజాల్లో అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1.6 కోటి చెప్తున్నారండి. మంచి ప్రైమ్ ఏరియా, చుట్టూ ఇల్లే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. నేనైతే ఫొటోస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెడతా, నా ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే ఫొటోస్ లేవు, ఉన్నాక నేను ఫొటోస్ వచ్చిన తర్వాత నేను ఫొటోస్ అయితే పెడతాను. దీని 200 గజాలండి, ఈస్ట్ ఫేసింగ్, G+1 బిల్డింగ్, కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము ప్లస్ ఒక 3 కార్లు అయితే పార్కింగ్ అండి, పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కింద సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. 1.6 కోటి చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇంకో ఇల్లు అయితే ఉందండి, మధురానగర్లోనే 230 గజాల్లోనే ఉంది, సారీ 230 గజాల్లో. దీని ప్రైస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి, కింద సింగిల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను, 1.8 కోటి చెప్తున్నారండి.